తెలంగాణ లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ ఫైనల్ కసరత్తు చేయనుంది. ఇప్పటికే 4 ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా 13 స్థానాల అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతుండటంతో జాయినింగ్ విషయంలో గేట్లు తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు చేరుతున్నారు. వారిలో బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని లోక్సభ ఎన్నికల బరిలో నిలపాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇక లోక్సభ స్థానాలకు సంబంధించి, కాంగ్రెస్ నిర్ణయాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. ఢిల్లీలో బిజీగా గడుపుతా ఉన్నాడు. ఇప్పటికే నిన్న ముంబై వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇటు న్యాయ జోడో యాత్రకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ చెప్పినటువంటి ముగింపు సభకు కూడా హాజరైన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత కూడా ఆకస్మికంగా కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై కూడా కసరత్తు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి దీపదాస్ మున్షి, వీరంతా కూడా హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకులుగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు కూడా వీరితో సమావేశమయ్యాడు. దాదాపు ఇప్పటికే 4 అభ్యర్థులు కూడా కేటాయించిన నేపథ్యంలో కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి, జహీరాబాద్ సంబంధించి, అదేవిధంగా మహబూబాద్కు, మహబూబ్ నగర్ ఈ 4 పార్లమెంటు స్థానాలు కూడా ఇప్పటికే అభ్యర్థులను కేటాయించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇంకా 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల కసరత్తు ప్రారంభమైందని చెప్పుకోవాలి. మొత్తానికి ఇటు అభ్యర్థుల లిస్టు మాత్రం విడుదల కాబోతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలనే యాచనలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో 14 పైగా పార్లమెంటు స్థానాలు దక్కించుకోవాలని మాత్రం రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించే ఇంకా 13 మంది అభ్యర్థులు అభ్యర్థుల లిస్టు విడుదల చేయాల్సి ఉన్న నేపథ్యంలో కూడా వారికి సంబంధించిన బలాబలాలు కూడా ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ ద్వారా కూడా కసరత్తు ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చేపట్టారు. ఒక్కో పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా 40 మందికి పైగా కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనిపించింది. దాంట్లో ఓడపోత కార్యక్రమం ద్వారా కూడా చివరికి 3 ఫైనలైజ్ చేసి కూడా ఏఐసీసీ అధిష్టానానికి తీసుకువెళ్లారు. మరోవైపు ఇదిలా ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇటు బీజేపీ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. 2 క్రితం కూడా ఇటు చేవెళ్ళకు సంబంధించిన ఎంపీ కావచ్చు, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎంపీ కావచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా చేరికలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా కసరత్తు ప్రారంభమైందని చెప్పుకోవాలి. మొత్తానికి ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఇంకా 13 పార్లమెంటు స్థానాల అభ్యర్థులను ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లోనే రేపు సిడబ్ల్యూసీ సమావేశం ఉండబోతుంది. సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి కూడా పాల్గొనబోతాడు. సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం కూడా స్క్రీనింగ్ కమిటీ కూడా సమావేశం కాబోతోంది. ఆ స్క్రీనింగ్ కమిటీలో కూడా దాదాపు ఈ 13 మంది అభ్యర్థులను కూడా ఒకేసారి సెకండ్ లిస్టులో మాత్రం విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి కూడా న్యాయం చేయాలనేది మాత్రం, అస్యూరెన్స్ ఇచ్చిన వాళ్లకు న్యాయం చేయాలనే యోచనలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే చేవెళ్లకు సంబంధించి కూడా సునీత మహేందర్ రెడ్డి వారిద్దరు భార్యాభర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. చేవెళ్ల టికెట్టు ఆశిస్తూ ఉన్నారు. మరోవైపు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం కోసం కూడా అనేక మంది ఇప్పటికే పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా అన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా కర్ణాటకకు సంబంధించిన ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఊపులో భాగంగానే రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా, మరోవైపు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా 17 పార్లమెంటు స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే యోచనలో ఉన్న నేపథ్యంలోనే ఎక్కువ మంది ఆశాభావులు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం ఆశిస్తూ ఉన్నారు. ఈ 13 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా లిస్టు విడుదల కాబోతోంది. 17 మంది పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 తగ్గకుండా కూడా గెలుచుకునే యోచనలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ప్రయత్నిస్తూ ఉన్నారు.